కూంజులో జరుగుతున్న అటాక్ గురించి ఆ ఊరి పెద్ద పర్వతేశ్వరునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా ఊరు ప్రజల మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ చేస్తున్నది చంద్రవంశీయులు మరియు నాగులు. మా అందరికీ 30 నిమిషాలు గడువు ఇచ్చి ఊరినంతా ఖాళీ చేయమని చెప్పారు. కానీ మా ఊరి బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. మా ఊరి పండితుడు చాలా మంచివాడు కాబట్టి మేము కూడా ఆయన వెనకాలే, అలాగే ఇంకొంతమంది బ్రాహ్మణుల వెనకాలే నిలబడి వారిని అడ్డుకున్నాం. ఈ బ్రాహ్మణులకి కనీసం ఆయుధం ఎలా పట్టాలో కూడా తెలియదు. అలాంటి వారి మీద కూడా అటాక్ చేశారు. ఇక చేసేదేమీ లేక ఆ పండితుడు కూడా ఆడవాళ్ళని పిల్లలందరినీ తీసుకుని ఊరు నుండి పారిపోమన్నాడు. బ్రహ్మదేవుడు తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుందని మాకు నచ్చ చెప్పాడు అని ఏడుస్తూ వాపోయాడు ఆ ఊరి పెద్ద మనిషి. ఆయన మాటలు విన్న పర్వతేశ్వరునికి రక్తం ఉడికిపోయింది. ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. ఈ దారుణాన్ని ఎలాగైనా ఆపాలి అంటూ ఒక వాయిస్ వినిపించింది. తిరిగి చూస్తే అది శివుడి వాయిస్. మనం మంచివాళ్ళం, మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, మన దెబ్బకు ఆ టెర్రరిస్టులు పారిపోవాలి అన్నాడు శివుడు. నిజానికి కూంజ్ ఊరి మీద 500 మంది చంద్రవంశీయులు, 5 నాగులు అటాక్ చేస్తున్నారు. పర్వతేశ్వరుని సైన్యం కేవలం 1500 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ యుద్ధం గెలవడం కష్టం, ఎందుకంటే అక్కడ నాగులు ఉన్నారు. నాగులు చాలా పవర్ఫుల్, రక్త పిపాసులు, అతి భయంకరులు కూడా. శివుడు కళ్ళు మూసుకొని ఒక్కసారిగా ప్రశాంతంగా ఆలోచించాడు. తర్వాత అక్కడున్న క్యారావాన్ మీద నిలబడి ఆ ఊరి ప్రజలందరూ చూస్తుండగా తన మెడ మీద ఉన్న అంగవస్త్రాన్ని తీస్తూ నేను మీ నీలకంఠుడిని అన్నాడు. అక్కడున్న సైనికులు, ప్రజలు అందరూ నీలకంఠుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శివుడే నీలకంఠుడు అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. చెడును అంతం చేయడానికి నీలకంఠుడు వచ్చాడని అందరూ నమ్మడంతో వారిలో కొంత ధైర్యం మొదలైంది. నేను నీలకంఠుడిని, నేను ఆ దుర్మార్గులతో పోరాడబోతున్నాను, ఈ రోజు నుండి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పటిదాకా మనం అనుభవించిన బాధని వాళ్ళు కూడా అనుభవించాలి, నాతో వచ్చేది ఎవరు అంటూ శివుడు గట్టిగా అరిచాడు. శివుడి అరుపులకి అక్కడున్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. అందరి కళ్ళు ఎర్రగా మండాయి. ప్రతి ఒక్కరి పిడికిలి బిగిసింది. ఇంతలో పర్వతేశ్వరుడు నేను అన్నాడు. సతీ, నంది, భద్రుడు, వ్రకుడు నేను అన్నారు. మెల్లగా అక్కడున్న ప్రతి ఒక్కరూ నేను నేను అనడం మొదలుపెట్టారు. పర్వతేశ్వరుడు, సతీ, నంది, భద్రుడు, శివుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గుర్రాన్ని తీసుకొని పక్కనే ఉన్న కూంజ్ గ్రామానికి వెంటనే బయలుదేరారు. వాళ్ళు ఆ గ్రామానికి చేరేసరికి ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఆ టెర్రరిస్టులు ఏం చేశారంటే మెలూహన్లు ఎంతో పవిత్రంగా భావించే బ్రహ్మగుడిని నాశనం చేసి తగలబెట్టారు. అది చూసి మెలూహన్స్ చాలా బాధపడ్డారు. నిజానికి ఆ చంద్రవంశీయులు వాళ్ళ వెనకున్న నాగులను చూసి రెచ్చిపోతున్నారు. కాబట్టి ముందు ఆ నాగులని అంతం చేయమని శివుడు పర్వతేశ్వరునికి చెప్పాడు. సూర్యవంశీయులైన మెలూహన్స్ చంద్రవంశీయుల మీద, నాగుల మీద అటాక్ చేశారు. శివుడు, పర్వతేశ్వరుడు ఒక్కొక్క నాగజాతి మనిషిని అంతం చేస్తున్నారు. అక్కడ మొత్తం 5 నాగులు ఉన్నారు. శివుడు, పర్వతేశ్వరుడు కలిసి 4 నాగులను చంపేశారు. ఇక మిగిలింది ఒక నాగుడు మాత్రమే. అతను దూరం నుండి శివుడి మెడకి గురిపెట్టి అగ్నిబాణాన్ని విసిరాడు. అది గమనించిన సతి శివ అంటూ గట్టిగా అరిచింది. సతికి ఏమైందో అని శివుడు ఆమె వైపు చూశాడు. ఆమె శివుని వైపు ఫాస్ట్గా వస్తోంది అని శివుడు గుర్తించేలోపే ఆ నాగుడు శివుడి మీద విసిరిన బాణానికి అడ్డుపడింది. దాంతో ఆ బాణం ఆమె గుండెల్లో గుచ్చుకుంది. సతి నేలకూలి పడిపోయింది. అది చూసిన శివుడికి కట్టలు తెంచుకున్న కోపం వచ్చింది. దాంతో ఆ నాగుడిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అయినా కోపం చల్లారలేదు. చచ్చిన వాడిని ఇంకా తంతూనే ఉన్నాడు. శివ, ఇక చాలు శివ, సతి పరిస్థితి చూడు అంటూ పార్వతీశ్వరుడు శివుణ్ణి పక్కకు లాగాడు. సతికి అగ్నిబాణం బాగా గాయం చేసింది. అగ్నిబాణం చాలా ప్రమాదకరం. అగ్నిబాణం అంటే బాణానికి ఒకవైపు విషాన్ని పూసి దాన్ని శత్రువుల మీదకి వదులుతారు. ఇంతలో శివుడు ఆయుర్వతిని అక్కడికి పిలిపించాడు. సతిని అక్కడి నుండి దగ్గరలో ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బయట ఉన్న పర్వతేశ్వరుడు, శివుడు ఇద్దరూ ఏడుపు ముఖం
నవ్వుతో నిల్చున్నారు. సతికి అలా జరగడం చూసి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండే పర్వతేశ్వరుడు కూడా చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు. అయినప్పటికీ తన ధర్మాన్ని బాధ్యతను మర్చిపోకుండా ఆ యుద్ధంలో గాయపడ్డ వారందరికీ దగ్గరుండి మరీ చికిత్స ఇప్పిస్తున్నాడు. శివుడు పర్వతేశ్వరులకి కూడా బాగా గాయాలయ్యాయి. కానీ సతికి అలా జరిగిందన్న బాధలో అవేమీ పట్టించుకోలేదు. ఆయుర్వతి వచ్చి ఏం చెప్తుందో అని ఇద్దరు గుడిసె బయటే కంగారుగా వెయిట్ చేస్తున్నారు. ఆయుర్వతి బయటకు రానే వచ్చింది. ఆమె ముఖంలో వర్ణించలేని బాధ కనపడింది. సతి ఎలా ఉంది? బాగానే ఉంది కదా, ఆమెకి ఏమీ కాలేదు కదా, తొందరలోనే కోలుకుంటుంది కదా అని కంగారు పడుతూ శివుడు ఆయుర్వతిని అడుగుతాడు. ఆయుర్వతి దీనంగా శివుణ్ణి చూస్తూ, శివ, మీరు నీలకంఠుడు, మీకు నిజమే చెప్తాను. నిజానికి సతికి తగిలినది అగ్నిబాణం. ఇప్పటి వరకు అగ్నిబాణం తగిలిన వారు ఈ మెడికల్ హిస్టరీలోనే లేరు. అందరూ చనిపోయారు. ఇక మనం ఆశలు వదులుకోవడం తప్ప మరేమీ చేయలేము అని చెప్పింది. శివుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏదో ఒక మెడిసిన్స్ ఇచ్చి సతిని కాపాడమని ఏడ్చాడు, ప్రతిమలాడాడు. కానీ ఆయుర్వతి, శివ, ఈ అగ్నిబాణం విషపూరితం. ఇది తగిలిన తర్వాత చాలా హై టెంపరేచర్లో ఫీవర్ వస్తుంది. ఒక్కసారి ఆ ఫీవర్ వచ్చింది అంటే మనం ఏమి చేయలేం. మెల్లమెల్లగా బాడీలో ఒక్కొక్క పార్ట్ పనిచేయడం ఆగిపోతుంది. దాంతో ఆ దెబ్బ తగిలిన చోట నొప్పి కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఆ నొప్పిని భరించడం ఎవ్వరి వల్ల కాదు. మీతో ఈ విషయం చెప్పడానికి నా ముఖం చెల్లట్లేదు, కానీ నా వృత్తి ధర్మం కాబట్టి చెప్తున్నా వినండి. సతి ఆ అగ్నిబాణం నొప్పిని తట్టుకోలేదు. కాబట్టి మనమే కొన్ని డెత్ మెడిసిన్స్ ఇచ్చి ఆమె చావుని ప్రశాంతంగా నొప్పి లేకుండా చేయగలం. ఇదే మనకున్న చివరాఖరి ఆప్షన్ అని ఆయుర్వేది చెప్తుంది. శివుడు, పర్వతేశ్వరుడు ఇంకా ఎక్కువ కంగారు పడ్డారు. ఎలాగైనా కాపాడమని శివుడు ఆయుర్వేదిని ప్రాధేయపడ్డాడు. ఆయన బాధ చూసి ఆయుర్వేది, శివ, బాడీలో పార్ట్స్ అన్ని పనిచేయకపోవడానికి ముందు తీవ్రంగా జ్వరం వస్తుంది. ఆ జ్వరం రాకుండా కొన్ని మెడిసిన్స్ ఇచ్చి కాపాడవచ్చు. అయితే మనం మెడిసిన్స్ ఇవ్వడం ఆపేసిన వెంటనే జ్వరం స్టార్ట్ అవుతుంది. సో జ్వరాన్ని ఆపడం చాలా కష్టం. జ్వరం ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే మెడిసిన్స్ ఇచ్చి దాన్ని కొన్ని గంటల పాటు కంట్రోల్ చేయొచ్చు అంతే అని చెప్తుంది. ఆ మాటలు శివుడికి ఊరటను కలిగించాయి. దీనంగా బయట నుండి సతిని చూస్తూ ఉండిపోయాడు శివుడు. పర్వతేశ్వరుడు వ్రకుడిని పిలిచి దక్షరాజుకు లేఖ పంపమన్నాడు. ఆ లేఖలో సతికి అగ్నిబాణం తగిలిందని, క్రిటికల్ స్టేజ్లో ఉందని మెన్షన్ చేయమన్నాడు. సతి ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ శివుడు అక్కడే పడుకుండిపోయాడు. ఇంతలో శివ అంటూ మెల్లగా ఒక వాయిస్ వినిపించింది. శివుడు లేచి చూశాడు. అది సతి వాయిస్. ఆమె స్పృహలోకి వచ్చింది. శివుడు పరిగెట్టుకుంటూ సతి దగ్గరికి వెళ్ళి కంటతడితో, సతి, నా వల్లే కదా నీకు ఈ పరిస్థితి, నేను ఈ యుద్ధం చేయకుండా ఉండాల్సింది కదా అన్నాడు. లేదు లేదు శివ, నువ్వు చేసింది కరెక్టే. నువ్వు ఈ మెలూహలో చెడుని అంతం చేయడానికి వచ్చావు, అది నీ బాధ్యత. నేను వెళ్ళే టైం అయింది, నన్ను వెళ్ళనివ్వు. కానీ వెళ్ళే ముందు నీకొకటి చెప్పాలి. అదేంటంటే, గత కొన్ని నెలలుగా నా జీవితం చాలా సంతోషంగా ఉంది. అది కూడా నిన్ను కలిసినప్పటి నుండి. నువ్వు నా లైఫ్లోకి ఇంకా ముందే వచ్చి ఉంటే బాగుండేది, నా జీవితం ఇంకా వేరుగా ఉండేది అని చెప్పింది. శివుడు సతిని ఆ స్టేజ్లో చూస్తూ ఏడవడం ఆపుకోలేకపోయాడు. ఇంతలో సతి, నేను ఈ విషయం నీకు ముందే చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అందుకే ఫస్ట్ టైం ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నాను. బహుశా ఇదే నా లాస్ట్ టైం కూడా అయి ఉండొచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శివ అంటూ సతి కూడా ఏడుస్తూ శివుడికి చెప్పింది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. చివరికి ఆ యముడితో ఫైట్ చేసైనా సరే నిన్ను నేను కాపాడుకుంటాను సతి అన్నాడు శివుడు. సతి మెల్లగా నవ్వుతూ తన చెయ్యిని శివుడి చేతిలో పెట్టింది. ఆమె చెయ్యి వేడిగా ఉంది, అంటే జ్వరం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో సతి కోలుకుంటుందా లేదా, సతిని ఆ స్టేజ్లో చూసిన శివుడు ఏం చేస్తాడు, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే. బై బై.